చూపించినాడు వాడి నీతి కోరేది వరగర్వమున మూడు లోకాల దయింపదలబోయుదనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. ఈ ఒక్క పాట చాలు సిరివెల్ల సీతారామ శాస్త్రి గారి పరిచయం చెప్పడానికి. ఇది శివుణ్ణి ప్రస్తుతిస్తున్నాడా విమర్శిస్తున్నాడా తెలియకుండా రాసినటువంటి గొప్ప పాట. జననీ జన్మభూమి అనే సినిమా ద్వారా తన ప్రస్థానాన్ని కొనసాగించి వేట అనే సినిమాలో ఓ లేడీకున్న పాట రెండో పాటగా రాసి సిరివెన్నెల అనే సినిమాతో పాపులర్ అయినటువంటి వ్యక్తి చెరబోలు సీతారామ శాస్త్రి గారు. మన ప్రధాన కార్యదర్శి ఆకెళ్ళ గారి ప్రోత్సాహంతో విశ్వనాథ్ గారి పరిచయం జరగడం, ఆ తర్వాత ఇంటింటై వటుండింటై అన్నట్టుగా చిత్ర పరిశ్రమను కొన్నేళ్ల పాటు అగ్రస్థానంలో దాదాపు ఆయన పోయే వరకు కూడా అంటే నిన్న మొన్నటి వరకు కూడా అగ్రస్థానము అగ్రతాంబూలం అయినది అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక లిరిక్ రైటర్స్లో శిఖరాగ్రాన్ని చేరుకున్నటువంటి వ్యక్తుల్లో ఆత్రియ వేటూరి తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చెప్పుకోవాలి. ఇప్పుడు సమకాలీనుల్లో మాత్రం సీతారామ శాస్త్రి గారే నంబర్ వన్, అందులో డౌటే లేదు. అటువంటి గొప్ప వ్యక్తి అకస్మాత్తుగా మన మధ్యలోంచి మాయమైనట్టుగా వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. మన అసోసియేషన్లకి కార్యక్రమాలకు వస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా కూర్చొని చక్కగా మాట్లాడి వెళ్ళేవారు. ఆయనతో నా పరిచయం 2 దశాబ్దాల క్రింద జరిగింది. వందే మాతరం శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ఫామ్లో ఉన్న సమయం. కూనప్రెడ్డి హరిప్రసాద్ అనేవారు మన రచయితల సంఘంలో లైఫ్ మెంబర్ ఆయన, అప్పుడు డైరెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఒక సినిమా బాగుంది అనే సినిమాని చేస్తున్న నటి కుమార్ ద్వారా నాకు ఆయన పరిచయం అయితే అందులో నాకు ఒక పాట రాసే అవకాశం లభించింది. ఆ సినిమాలో ఎక్కువ పాటలు రాస్తుంది సీతారామ శాస్త్రి గారు. అయితే వందే మాతరం శ్రీనివాసరావు గారిని ఎంటబెట్టుకొని నేను వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మొదటిసారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళడం జరిగింది. వందే మాతరం గారు నన్ను పరిచయం చేశారు సీతారామ శాస్త్రి గారికి. ఆ మొదటిసారిగా అక్కడ కలవడం జరిగింది, ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇక సభలు సమావేశాల్లో మళ్ళీ మొన్న ఆయనకి కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చిన తర్వాత అప్పుడు మనకి అందరం కలిసి గౌరవంగా సత్కారం చేసిన సమయంలో మళ్ళీ ఆయనతో కలిసేటువంటి అవకాశం కలిసింది. అదే వేదిక మీద అందరితో పాటు నాకు అభినందనలు జరిగినప్పుడు ఎంతో సంతోషపడ్డాను. సీతారామ శాస్త్రి గారు గొప్ప వ్యక్తి స్టేజ్ మీద నాకు జరిగిందని, ఆ అవకాశం మన అసోసియేషన్ ద్వారా జరిగింది. ఆ రోజు ఆ దంపతులు ఇద్దరిని కూడా చూసి ఆనందపడ్డాను. చాలా చక్కగా మాట్లాడారు కూడా అందరూ. ఒక చక్కటి ఏవి కూడా రూపొందించి మన వంతన వేయడం జరిగింది. చాలా గొప్పగా పండుగలాగా అనిపించింది. కానీ ఇంతలోనే ఇట్లాంటి సంతాప సందేశం మనం చెప్పాల్సి వస్తుందని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు. అక్షరాలకే వన్నె తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. అసలు ఆయన మాట్లాడే మాట పాటలా ఉంటుంది. వెంకట నటుడుగా కూడా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించాడు కొంతవరకు. తర్వాత గేయ రచయితగా అందరికీ సుప్రసిద్ధుడు. కానీ ఎప్పుడు కూడా ఆయన కథల జోలికి కానీ దర్శకత్వం జోలికి కానీ ఇటువంటి వేరే వైపు వెళ్ళలేదు. కేవలం గాయం సినిమాలో యాక్ట్ చేశాడు, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. తర్వాత చాలామంది తెలియదు కొన్ని సినిమాలు అతను సింగర్కి కూడా. ఎంవి రఘు అని నా మిత్రుడు సినిమాటోగ్రఫర్, ఆయన చేసిన కళ్ళు సినిమా, చిదంబరం గారి ఫస్ట్ పిక్చర్, శివాజీ రాజా ఫస్ట్ పిక్చర్, ఆ పిక్చర్కి ఆయన రాసిన 2 పాటలు ఆనిమత్యాలే. ఆ పాటలకి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు స్వరగతుల్ని కూర్చారు. దానికి సీతారామ శాస్త్రి గారే పాడారు. ఆ పాట సూపర్ హిట్. ఆ పాట సినిమా ఎలా అంటే ఆ సినిమా ఆడినా ఆడకపోయినా ఆ కళ్ళు సినిమాలో పాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెల్లారింది లేగండో కుక్కరుకో, మంచాలింక దిగండో కుక్కరుకో, తెల్లారింది లేగండో కుక్కరుకో, మంచాలింక దిగండో కుక్కరుకో, పాములాంటి సీకటి పడగదించిపోయింది.
తీయండి, భయం లేదు భయం లేదు నిదురముసుగు తీయండి, చావు లాంటి రాత్రి ఊరు దాటిపోయింది, భయం లేదు గయం లేదు చాపలు సుట్టేయండి, ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట ఎగిరిపోయింది, ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట ఎగిరిపోయింది, మూసుకున్న రెప్పలిడిసి సూపులు ఎగరవేయండి, తెల్లారింది లేగండో కుక్కరుకో, మంచాలి గదిగండో కుక్కరుకో, సురుకు తగ్గిపోయింది సెంధురుడి కంటికి, సులకనైపోయింది లోకం సికటికి, కాలిబూడిదయ్యిందా కమ్ముకున్న నీడ, వెనకరెచ్చిపోతుంది సిక్కని పాపాల బిడ, మసకబారిపోయిందా చూసే కన్ను, ముసురుకోదా మైకం నన్ను నిన్ను. ఎంత గొప్పగా రాశాడు. ఇంకా అంతకన్నా సిరివెన్నెల సినిమాలో సరసత్వర సుర చరిత మనము సామ వేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరచించి తిని ఈ గీతం. చూసారా ఇందులో ఆయన వాడినటువంటి పదాలు, నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం, నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం అనే మనం తీసుకునేటువంటి లోపలి శ్వాస కవనం అని, మనం వదిలేటువంటి బయటకు వచ్చేటువంటి శ్వాస గానం అని చెప్పాడు. కరెక్ట్గా ఆయనకు సింక్ అయింది అది, ఎందుకంటే ఆయన మంచి గాయకుడు కూడా. సో కాబట్టి మళ్ళీ ఆయన వారసులు కేక సినిమా ద్వారా హీరోగా తేజ గారు పరిచయం చేయడం జరిగింది. సో నాకు తెలిసి ఒక పాటల రచయిత వారసులు హీరోగా అయింది కూడా వాళ్ళ బాబే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే బ్రాండ్ నేము పాటల్లో లేకపోతే ఆడియో కంపెనీలు కూడా అంటే వెనకాడుగా వేసేంత స్థాయికి ఆయన పేరు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. కొంత కొంతమంది దర్శకులు అయితే ఆయన పాట లేకుండా సినిమా చేయరు. విశ్వనాథ్ గారు కావచ్చు, కృష్ణవంశీ గారు కావచ్చు, ఇట్లాంటి కొంత దర్శకులు, నలుగురు దర్శకులు టాప్ దర్శకులు, ఆయన పాట లేనిదే సినిమా చేయరు. రామ్ గోపాల్ వర్మతో సహా ఆయన రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి దాంట్లో సరసాలు చాలు శ్రీవారు వేల కాదు ఇలాంటి పాటలు మరి ఆయనకి ఎంతో వన్నె తెచ్చాయి. అన్ని రకాలుగా పాటలు రాయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న గొప్ప వ్యక్తి, గొప్ప అంటే ఎంతో మందికి ఏకలవ్య శిష్యులుగా ఆయనకి ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఎంతో మంది గురువు. మన సంఘంలో చాలా ముఖ్యమైన భూమికను పోషించి ఎంతో యాక్టివ్గా మన మధ్య ఉన్నటువంటి సీతారామ శాస్త్రి గారికి ఇవాళ సంతాప సందేశాన్ని వినిపించేటువంటి దురదృష్టం మనందరికీ కలగడం బాధాకరం. ఇటువంటి సందర్భం ఇంత త్వరగా వస్తుందని మాత్రం నేను కల్లో కూడా ఊహించుకోలేదు. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అసోసియేషన్ ఉపాధ్యక్ష హోదాలో ఆయనకి సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాను. సీతారామ శాస్త్రి గారు మరణించారన్నది అబద్ధం. ఆయన అక్షరాల్లో ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతాడన్నదే నిజం. సో అటువంటి సూర్యుడికి ఎప్పుడు కూడా అస్తమయం లేదు, రాదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మనకు వెన్నెల్లో కనిపిస్తాడు, మాటల సిరుల్లో దొర్లుతాడు. సీతారాముడుగా భగవంతుడిగా ఆయన పలుకుల ద్వారా మనందరికీ తన సాహితీ సంపదతో ఒక దేవుళ్లా వెలిసిపోయాడు. తెలుగు సినీ రచయితల సంఘం ఎప్పటికీ మర్చిపోలేని మరవరాని గొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మన హంస గ్రంథాలయంలో ఉన్నటువంటి మహానుభావులందరి సరసన ఆయన ఫోటో చేరబోతున్నందుకు చాలా బాధగా ఉంది. మరోసారి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ నా ఈ సంతాప సందేశాన్ని అందజేస్తున్నాను. మీ బల్యం వేణుమాతో బాధాతప్త హృదయంతో.